తిడతాడు, భరిస్తాను, కొడతాడు, సహిస్తాను, ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడు, చూస్తాను, విసిగిస్తాడు, వేధిస్తాడు, ఓర్చుకుంటాను, ఇంతకంటే నేనేమి చెయ్యలేను, ఎందుకంటే నేను ఒక ప్రాణమున్న శిలను, ఒక మనసే లేని భర్తకు భార్యను. ఒకరోజు ఫుల్గా తాగి వచ్చాడు, ఏదో చిన్న విషయంలో గొడవ జరిగింది, నన్ను బాగా కొట్టాడు, అయినా నేనేమీ అనలేదు, చెప్పానుగా సహిస్తానని. ఎక్కువ నవ్వకూడదు, ఎక్కువ రెడీ కాకూడదు, ఇది జీవితంలో ఇలా సాగిపోతూ ఉండేది. కొందరు జగముండి మనుషులు ఉంటారు, వాళ్లకు చెప్తే అర్థం కాదు, తెలిస్తేనే భరిస్తేనే అర్థమవుతుంది. కొన్ని రోజులకు ఏమైందో తెలీదు, తాగడం మానేశాడు, టైంకి ఇంటికి వస్తున్నాడు, పిల్లలతో బాగా ఆడుకుంటున్నా, నాకు ఏమీ అర్థం కాలేదు. ఒకరోజు మేమంతా ఇంట్లో ఉండగా, ఒరేయ్ మహేష్, ఏంట్రా నువ్వు ఇంతలా మారిపోయావు, ఏంటి చెల్లెమ్మ మా వాడిని ఏం చేశావు, రాక్షసుల్లా ఉండేవాడు ఇలా మంచివాడిలా మారిపోయాడు అని నన్ను అడిగాడు. ఏమో తెలియదన్నయ్యా, మంచిగా మారిపోయాడు, అది చాలు నాకు అన్నా నేను. ఇంతలో మా ఆయన అన్నాడు, ఒరేయ్ పెళ్ళయ్యాక చాలామంది మారిపోతారు, ఇంటి సంసారం బాధ్యతలు ఇవన్నీ మనల్ని ఆటోమేటిక్గా మార్చేస్తుంటాయి. లేదు, అందరిలా నేనెందుకు మారాలి అని ఆ ఈగో వల్ల ఇన్నాళ్ళు భార్యాభర్తల బాంధవ్యానికి దూరమయ్యాను, కానీ రీసెంట్గా మా ఫ్రెండుని చూశాక మొత్తానికి మారిపోయి అని అన్నాడు. మీ ఫ్రెండా? ఆ ఏమైంది అతనికి, నిన్ను ఎలా మార్చాడు అని అడిగాడు అన్నయ్య. ఒక అతను రోడ్డు మీద పడిపోయి ఉంటే అందరూ తన దగ్గరికి వెళ్ళారు, నేను వెళ్ళాను. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే తాను నా ఫ్రెండే, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు, అడుక్కునేవాడిలా తయారయ్యాడు. అతన్ని లేపి పక్కకు తీసుకువచ్చి ఒక సోడా తాగించి పక్కనే ఉన్న బార్కు తీసుకెళ్ళా, ఒక గ్లాస్ తాగాడు. అప్పుడు నేను అడిగా, ఏమైందిరా నీకు అని. నాకేమైందిరా, మహారాజులా ఉన్నాను అని అన్నాడు. వెంటనే తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. ఒరేయ్, నా అహంకారం, నా పొగరు, నా కోపం నా భార్య పిల్లల్ని నాకు దూరం చేసింది, పెళ్ళయ్యాక ఒక సంవత్సరం మాత్రమే బాగున్నాం, ఎప్పుడూ కొట్టేవాణ్ణి, తిట్టేవాణ్ణి, అస్సలు అర్థం చేసుకునేవాణ్ణి కాదు, ఒక్కరోజు చాలా వేధించాను. వెళ్ళవే వెళ్ళు, నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అని అన్నాను. మరుసటి రోజు మార్చిలో నా భార్య, నా పిల్లలు, వద్దురా ఈ జీవితం నాకు వద్దు, ఆడవాళ్ళను మానసికంగా దృఢంగా ఉంటే మగవాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారు, ఇద్దరి ఆలోచనలు కలిస్తేనే చక్కని సంసారం, నేను మగాన్నే నా భార్య బానిసే అనే నేను ప్రవర్తించిన తీరు నా కుటుంబాన్ని నాకు దూరం చేసింది, ఎంత నరక వేదన అనుభవించిందో తాను, వెలుగునివ్వాల్సిన నేనే, వేధించి నవ్వు పంచాల్సిన నేనే, నరకం చూపించి సర్వం అవ్వాల్సిన నేనే, తాను స్వర్గలోకానికి వెళ్ళేలా చేసుకున్నాను అంతే. వెంటనే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, అన్నీ అక్కడే వదిలేసి వెంటనే ఇంటికి వచ్చేసాను, నా భార్య పిల్లల్ని చూసుకున్నాను, కొడతాడా ఏమో అని నా భార్య కళ్ళల్లో భయం, ఏం చేస్తాడో అని నా పిల్లల కళ్ళల్లో వణుకు, ఏడ్పుచ్చేసిందిరా, అందుకే మారిపోయాను. ఇదంతా విని కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ అన్నయ్య వెళ్ళిపోయాడు. నేను, నా పిల్లలు, నా భర్త పక్కకి వచ్చి కూర్చొని కళ్ళల్లో నీళ్లు తుడుచుకున్నాం. అమ్మయ్య, చూశారుగా ఫ్రెండ్స్, పక్కన ఉన్నంత వరకు దేని విలువ మనకు తెలీదు, దూరం అయ్యాక ఆ విలువ తెలిసినా లాభం లేదు. ఇది కేవలం నేను రాసిన కల్పిత కథ మాత్రమే. ఇలా ఎదుటి వాళ్ళని చూసి మారిపోయి మంచిగా బ్రతికితే ఎంత బాగుంటుంది కదా. ప్రతి ఒక్క భార్యాభర్తలకి ఈ కథ అంకితం. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాంటివి ఇంకెన్నో మంచి స్టోరీస్ కావాలి అంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే అండి, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్, నేను మీ శైలజ. బాయ్ అండి.